ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునే నిమిత్తం పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ వారు కల్పించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది అంటే ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది, ఇతర ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవటం కోసం తమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి ఫారం 12లో పోలింగ్ తేదీకి కనీసం 7 రోజుల ముందుగా దరఖాస్తును సమర్పించాలి. ఫారం 12తో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల ప్రతి, ఎపిక్ కార్డ్ ప్రతిని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఫారం 12ను పరిశీలించి రిటర్నింగ్ అధికారి సంబంధిత ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు 4 డాక్యుమెంట్స్ అంటే 13A ఓటర్ డిక్లరేషన్ ఫారం, 13B ఫారం అంటే కవర్ ఏ ఫారం, 13C అంటే కవర్ బి మరియు ఓటరుకు సూచనలతో కూడిన ఫారం 13D లను అందజేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు ఇప్పుడు నేను తెలియచేసే సూచనలు తప్పక పాటించాలి. బ్యాలెట్ పేపర్ మీద మీకు నచ్చిన అభ్యర్థికి మీ ఓటును క్రాస్ మార్క్ ద్వారా లేదా టిక్ రూపంలో మాత్రమే నమోదు చేయాలి. బ్యాలెట్ పేపర్ మీద ఎట్టి పరిస్థితుల్లో సంతకం చెయ్యరాదు. ఓటరు గుర్తింపు తెలిసే ఏ విధమైన గుర్తులు రాయరాదు. ఫారం 13A డిక్లరేషన్ ఫారంలో బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ తప్పనిసరిగా వ్రాయాలి. ఓటర్ సంతకం తప్పనిసరిగా చేయాలి. ఓటర్ యొక్క గుర్తింపును ఫారం 13A లో గజెటెడ్ అధికారి తప్పనిసరిగా ధృవీకరించాలి. ఓటు నమోదు చేసిన బ్యాలెట్ పేపర్ను ఫారం 13B అంటే ఇన్నర్ కవర్ ఏలో ఉంచి సీల్ చేయాలి. ఇన్నర్ కవర్ ఏపై మీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చిరునామా వ్రాయాలి. ఇన్నర్ కవర్ ఏపై పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ తప్పనిసరిగా వ్రాయాలి. మీరు కవర్పై సంతకం చేయకూడదు. గుర్తుంచుకోండి, 13B అంటే ఇన్నర్ కవర్ ఏలో బ్యాలెట్ పేపర్ తప్ప మరే ఇతర డాక్యుమెంట్ ఉండరాదు. బ్యాలెట్ పేపర్ మాత్రమే పెట్టి సీల్ చేసిన కవర్ ఏ మరియు ఫారం 13A లను విడివిడిగా కవర్ బి అంటే ఫారం సి లోపల పెట్టి కవర్ బిను సీల్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపాలి. కవర్ బిపై ఓటర్ యొక్క సంతకం తప్పనిసరిగా చేయాలి. అలాగే కవర్ బి ఓపెన్ చేసిన వెంటనే 13A డిక్లరేషన్ విడిగా లేకపోతే మీ పోస్టల్ బ్యాలెట్ ఉన్న కవర్ ఏను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపుకు పరిగణనలోకి తీసుకోరు. ఈ సూచనలను పాటించి ఎన్నికల కమిషన్ వారు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ద్వారా మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి.